జూలై 18న ఎన్డీఏ విస్తృత సమావేశం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు వస్తున్న వార్తల ప్రకారం జనసేనకు మాత్రమే పిలుపొచ్చింది పవన్ కళ్యాణ్కు. తెలుగుదేశం పార్టీకి కానీ శిరోమణి అకాలీదళ్లకు కానీ ఇంకా పిలుపు రాలేదు అని అంటున్నారు. చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి ఈ సమావేశానికి పిలుపు రాకపోవచ్చనే ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. చివరి నిమిషంలో ఏమైనా రాజకీయ పరిణామాలు మారితే తప్ప. సో అయితే ఇదేమీ ఫైనల్ కాదు, ఇంకా ఎన్డీఏలో కొత్త వారిని చేర్చుకుంటుంటాం. ఇప్పటికైతే ఆల్రెడీ పిలుపు ఆహ్వానాలు అందాయి, బట్ ఇంకా కొత్త వారు భవిష్యత్ సమావేశాలు హాజరవుతారంటూ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ చేరికను ఓపెన్గానే పెట్టారు, క్లోజ్ ఏం చేయలేదు. అదే సమయంలో అమిత్ షాను కలిశాక చంద్రబాబు నాయుడు ఎక్కడా మాట్లాడలే టీడీపీ బీజేపీ పొత్తు గురించి. కానీ అమిత్ షాతో ఎందుకు కలిసినట్టు కానీ అమిత్ షా జేపీ నడ్డాలతో సమావేశం వివరాలు ఎక్కడ చెప్పలేదు. చివరకు నాకున్న సమాచారం ప్రకారం పార్టీ నాయకులు అడిగినా కూడా నేను చెప్తానులే సందర్భం వచ్చినప్పుడు అన్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కూడా చంద్రబాబు నాయుడు రివీల్ చేయలేదు. బీజేపీ వర్గాల కథనం ఏంటంటే చంద్రబాబు నాయుడుకు చెప్పారు అమిత్ షా అని, ఎట్టి పరిస్థితుల్లో ఈ వివరాలు బయటికి చెప్పకూడదు అని. అంటే అంతర్గతంగా మరి ఏవి చర్చించారో మనకు తెలియదు. రాజకీయ పార్టీలు పబ్లిక్ అకౌంటబుల్గా ఉండాలి. రాజకీయ పార్టీలు అకౌంటబుల్గా ఉండి పారదర్శకంగా ఉండకపోతే ఊహాగానాలకు స్పెక్యులేషన్లకు ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. మరి తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూసిన చంద్రబాబు నాయుడు మాటల్లో కానీ బీజేపీ నేతల మాటల్లో కానీ ఎక్కడ పొత్తుల గురించి ప్రస్తావన వస్తలేదు. ఆ మాటకు వస్తే జనసేన టీడీపీ పొత్తుపై కూడా కంక్లూజివ్గా ఇంకా మాటలు రావడం లేదు. ఇవిలోగా పురంధేశ్వరిని పార్టీ ప్రెసిడెంట్ చేయడంతో ఇంకా అనుమానాలు పెరిగాయి టీడీపీ బీజేపీ పొత్తు పట్ల. దీనికి కారణం ఏంటి? మరి ఈ పరిస్థితికి, ఈ డైలమాకు, ఈ వొలటాలిటీకి కారణం ఏంటి అంటే రెండు పార్టీల్లోనూ ఎక్కడో ఒక చోట అనుమానాలు ఉన్నాయి. బీజేపీ గురించి నేను చాలాసార్లు చెప్పాను. బీజేపీ నాయకత్వంలో రెండు రకాల భావాలు ఉన్నాయి. ఒకటి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్తో చూస్తే ఈ రెండు పార్టీలకు, వైసీపీ టీడీపీలకు దూరంగా ఉండాలి. వైసీపీ టీడీపీలతో ఏదో ఒక పార్టీతో కలిస్తే, వైసీపీతోనైతే ఫార్మల్గా కలిసే అవకాశమే లేదు, అందుకు వైసీపీ ఆసక్తిగా లేదు, వైసీపీ సోషల్ బేస్ రీత్యా బీజేపీతో కలవదు. సో బీజేపీ కూడా కలుపుకోదు, పరోక్షంగా సహకరించడమే తప్ప పొత్తులు ఎత్తుండవు. ఇక బీజేపీ టీడీపీ గతంలో పొత్తులున్నాయి, ఇప్పుడు పొత్తులకు అవకాశం ఉంది. సో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏమొస్తుంది? ఓ 5 సీట్లు ఇస్తారు, ఓ 2 మినిస్టర్ పోస్టులు వస్తాయి, కేంద్రంలో మనం కూడా మంత్రి పదవి ఇస్తాం, కానీ పార్టీ పెరుగుదలకు ఉపయోగపడదు అనే భావన బలంగా బీజేపీలో ఉంది. అందువల్ల వైసీపీ టీడీపీ కొట్టుకొని ఎవరో ఒక పార్టీ ఓడిపోతే, అందులో తెలుగుదేశం కనుక ఓడిపోతే ఆ పార్టీ తర్వాత బలహీనపడుతుంది. నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఆ పార్టీని ఆ స్థాయిలో నడపలేరు. అప్పుడు పురంధేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి నేతల్ని ముందు పెట్టి బీజేపీని ఆ తెలుగుదేశం స్పేస్లో తీసుకురావచ్చు అన్నది బీజేపీ అంచనా. ఇప్పుడు ఆ అంచనాతోనే బీజేపీ రాజకీయం చేస్తుంది. ఈ లాంగ్ టర్మ్ లక్ష్యంతో పోలిస్తే టీడీపీతో పొత్తు వల్ల నష్టం. బీజేపీ జనసేన మాత్రమే ఉంటే థర్డ్ ఫోర్స్గా నెక్స్ట్ ఎలక్షన్ల వరకైనా ఎమర్జ్ కావచ్చనే బీజేపీ ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ అందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ లేకపోయినా తామే విడిగా పోటీ చేస్తే ఎక్కడా ఏ ప్రభావం బీజేపీది ఉండదు. రాష్ట్రంలో కనీస ప్రభావం చూపకుండా, ఒక ఎమ్మెల్యే లేకుండా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎలా ఎదుగుతాం? అందువల్ల షార్ట్ టర్మ్లో కనీసమైన రాజకీయ ప్రాబల్యమైనా చూపాలి, లాంగ్ టర్మ్ లాభాలకు రావాలి అంటే. అందువల్ల పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నా ఎంతవరకు ప్రభావం చూపుతామో తెలియదు. పవన్ కళ్యాణ్ కూడా విడిపోయి తెలుగుదేశంతో ఉంటే ఇక బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఏమీ ఉండదు. అందువల్ల ఈ షార్ట్ టర్మ్ అవసరాలు రీత్యా టీడీపీతో పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ దృష్టితో పోరితే పెట్టుకోకూడదు. ఇది బీజేపీలో డైలమా. తెలుగుదేశం పార్టీలో కూడా డైలమా మొదలైందని తాజా సమాచారం. టీడీపీలో కూడా నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పట్ల ఆసక్తిగా ఉన్నాడు,
కానీ చంద్రబాబు నాయుడు ఆసక్తిగా ఉండటానికి కూడా కారణం బీజేపీ తో రాజకీయంగా కలిసి వస్తుందని కాదు బీజేపీ తో ప్రత్యక్ష ప్రయోజనం ఉంటుందని కాదు చంద్రబాబు నాయుడు కలిసి బీజేపీని కలుపుకోవడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి కి గనక బీజేపీ సహకరిస్తే బీజేపీ అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే 2024 ఎన్నికలకు తమకు ఇబ్బంది అవుతుంది ఎన్నికల కమిషన్ కావచ్చు బలగాలు కావచ్చు ఇలాంటి అనేక అంశాలు ఇది బలంగా చంద్రబాబు నాయుడు భావన అని పార్టీ వర్గాలు చెప్తున్న సమాచారం అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని న్యూట్రలైజ్ చేయాలి వీలైతే తమకు అనుకూలంగా మార్చుకుంటే జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కోవడం సాధ్యమవుతుంది అన్నది చంద్రబాబు నాయుడు అంచనా అందులో కూడా బీజేపీని కనీసం తటస్థంగానైనా ఉంచగలిగితే జగన్కు సపోర్ట్ ఇవ్వకున్నా ఇక్కడ దున్నుకు రావొచ్చని ఇక బీజేపీతో ఘర్షణ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు ఎందుకంటే ఆల్రెడీ జగన్తో ఫైట్ నడుస్తుండగా మోడీతో కూడా ఫైట్ పెట్టుకోవడానికి సిద్ధం లేడు టూ ఫ్రంట్ వార్ ఓపెన్ చేస్తానికి రెడీగా లేడు అందుకే మోడీ విజనరీ అంటూ పోవడం మొదలుపెట్టారు సో ఇది చంద్రబాబు నాయుడులో ఉన్న డైలమా పార్టీతో బీజేపీతో కలవటానికి కారణాలు వ్యూహాత్మకం రాజకీయం కాదు ఇక టీడీపీలోని ఒక వర్గం చెప్పేది బీజేపీతో పెట్టుకుంటే నష్టమే జరుగుతుంది అనే భావన కూడా పెరుగుతోంది ఎందుకు నష్టం జరుగుతుందంటానికి కారణం ఏంటంటే బీజేపీ సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదు కర్ణాటకలో ఓడిపోయిన తీరు చూసాం తెలంగాణలో గ్రాఫ్ పడిపోయిన తీరు చూసాం ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కూడా జగన్ అనుకూల వర్గం ఉంది జగన్ వ్యతిరేక వర్గం ఉంది సో ఈ పరిణామాల రీత్యా తమకు నష్టము బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువ అని దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు బీజేపీ అన్యాయం చేసిందన్న భావన బలంగా ఉంది అది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు విభజన హామీలు అమలు కాకపోవడం కావచ్చు పోలవరం పూర్తి కాకపోవడం ప్రత్యేక హోదా ఇలాంటి అనేక అంశాలలో బీజేపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది మరీ ముఖ్యంగా జగన్ బీకు కేంద్ర బీజేపీ నాయకుల అండ ఉండడం వల్లనే నెగ్గుకు రాగలుగుతున్నాడు అన్నది తెలుగుదేశం పార్టీనే ప్రచారం చేసింది టీడీపీ వర్గాల్లో అది నాటుకుపోయింది అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ పట్ల ప్రజల్లోనూ తెలుగుదేశం వర్గాల్లో ఉన్న వ్యతిరేకత తమకు నష్టం చేస్తుంది అన్నది తెలుగుదేశంలోని ఒక వర్గం వాదన దాంతోపాటు మైనారిటీలు ఇతర సెక్షన్లు సహజంగా బీజేపీ పట్ల ఇష్టంగా ఉండి వ్యతిరేకంగా ఉండే సెక్షన్ల ఓట్లు కూడా కోల్పోతాం అనేది తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం అనుమానం అందువల్ల తెలుగుదేశం పార్టీలో కూడా ఆ గతంలో ఉన్నంత డెస్పరేషన్ కనబడలేదు జీవీఎల్ భాషలో చెప్పాలంటే వెంపర్లాడడం లేదు ఎక్కడొక చోట తర్జన భర్జన తెలుగుదేశంలో ఉంది అందువల్ల రెండు పార్టీలలో కూడా కారణాలు ఉన్నాయి అనుమానాలకు తడపడాయింపులకు తర్జన భర్జనలకు స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నారు అయితే టీడీపీలో ఉన్న మరో ఆందోళన ఏంటంటే బీజేపీని వద్దంటే జనసేన కూడా వెళ్ళిపోతుందేమో జనసేన బీజేపీ కలుస్తాయేమో అది తమకు చాలా నష్టం జరుగుతుందన్నది టీడీపీలో ఒక బాధన అయితే టీడీపీలో ఒక సెక్షన్ ఈవెన్ జనసేన లేకపోయినా మేము గెలుస్తాం అని టీవీ ఛానళ్ళ ముందే కాదు అంతర్గతంగా నమ్ముతున్నారు జనసేన కలిసినా కలగపోయినా మాకు ఈసారి 130 సీట్లు వస్తాయి అనే నమ్మకంతో కూడా టీడీపీ వర్గాలు ఉన్నాయి అయితే జనసేన కలిస్తే తమకు ఎక్కువ ప్రయోజనం అనేది మాత్రం అత్యధికంగా తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి అందువల్ల బీజేపీని కలుపుకోము అంటే ఎక్కడ జనసేన కూడా వెళ్ళిపోతుందన్న అనుమానం కూడా ఉంది మొత్తం మీద టీడీపీ బీజేపీల మధ్య పొత్తుల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు భావాలు గందరగోళం ఇంకా తటపటాయింపు ఉండడమే ఇప్పటికీ అది తేలకపోవడానికి కారణం ఈలోగా ఎన్నికలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మిత్రపక్షాలతో స్టైల్ ఒకటే ఉంటుంది ముందు నుంచి అలయన్సెస్ గురించి మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అంటే మాట్లాడితే ఎక్కువ సీట్లు అడుగుతారు బేరం పెరుగుతుంది అని చివరి నిమిషం వరకు నానొస్తాడు నాంచి అప్పుడు ఎన్ని ఏదో రెండో మూడో తక్కువ సీట్లకు కూడా ఒప్పుకుంటారని ఇది టీడీపీ వామపక్షాల పొత్తప్పుడు చూసాం ఇప్పుడు బీజేపీతో కూడా ఇప్పుడే తెలిసే ప్రసక్తే లేదు చివరి నిమిషం వరకు దాన్ని నానిస్తే అప్పుడు ఆటోమేటిక్గా తక్కువ సీట్లకు బీజేపీ అంగీకరిస్తుంది అని ఇప్పుడు తెలుగుదేశం స్కూల్లోనే గ్రాడ్యుయేట్ అయినటువంటి కేసీఆర్ తెలంగాణలో వామపక్షాల పట్ల అనుసరిస్తున్న ఇదే వైఖరి వాళ్ళు ఎంత వెయిట్ చేసినా అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా చివరి నిమిషం వరకు నానుస్తారు చివరికి ఇంకో మార్గం లేదు కాంగ్రెస్తో పోలేరు ఆల్రెడీ చాలా దూరం ప్రయాణం చేశారు బీఆర్ఎస్తో
अब एदो रू सीट मूड सीटार केसीआर अच्छा अंदवल अभी कारण कावच्छ बीजेपी तो कलव विषय में तेलचक पड़ा।